नमस्कारम सिटी न्यूज़ की स्वागतम ताडेपल्लिलोनी सीएम कैंप कार्यालयंलो आंध्रप्रदेश अवतरण दिनोत्सव वेडुकलु घनंगा जरिगायी। जातीय जेंडानु मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी आविष्करिंचारु। तेलुगु तल्लि पोट्टि श्रीरामुलु विग्रहालकु पुष्पांजलि घटिंचारु। ई संदर्भंगा पोलीसुल नुंचि सीएम गौरव वंदनं स्वीकरिंचारु। ई वेडुकल्लो पलुवुरु मंत्रुलु एम्मेल्येलतो पाटु सीएस डीजीपी इतर उन्नताधिकारुलु पाल्गोन्नारु। భక్తి ప్రపత్తులతో నివాళులు అర్పిస్తున్నారు। ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో అరవై7వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఈ రోజు వైభవంగా జరిగాయి। ఈ మేరకు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు। అదే విధంగా అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు। ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు। ఈ మేరకు 67వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గుంటూరులో మంగళవారం కన్నుల పండవగా సాగాయి। పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు। జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం పోలీస్ స్థలాల నుండి గౌరవ వందనం స్వీకరించారు। అదేవిధంగా అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు। కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాదసారథి శాసన మండలి విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా మద్దాలిగిరి జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి ఇతర నేతలు అధికారులు పాల్గొన్నారు। పరేడ్ కమాండర్ రిపోర్ట్ చేస్తున్నారు రాఘవయ్య గారు। శ్రీమాన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ పరేడ్ ముఖ్య అతిథి మన మట్లి వేణుగోపాల్ రెడ్డి గారు ఐఏఎస్ రాజకుమార్ గారు అడిషనల్ మెజిస్ట్రేట్ అలాగే కీర్తి గారు వెంకటేశ్వర్లు గారు చీఫ్ జ్ఞానులు జ్ఞాన సమృద్ధులు అందరూ కలిసి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగాన్ని కృతజ్ఞతాపూర్వకంతో మాలలల్లి మల్లెలు మొన్న కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారు। ఒకనాడు దదీచి వెన్నెముకలు ఇచ్చాడు శ్రీ తెలుగు జాతి ఆత్మవిశ్వాసం ఆత్మ అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ముఖ్య ప్రసంగం చేశారు। అమరజీవి త్యాగాలతోనే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు। రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు। అదే విధంగా పరిపాలన సౌలభ్యం కోసం ఏపీలో గ్రామ వార్డు సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు। గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అర్హులందరికీ సంక్షేమ ఫలాలను అందించడం జరుగుతోందని ఆయన వెల్లడించారు।
సంక్షేమ పథకాలతో పాటు జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులు, వ్యాపారం, విద్య, వైద్య రంగంలో సాధించిన ప్రగతి గురించి కలెక్టర్ తన ప్రసంగంలో వివరించారు. సమష్టి కృషితో సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసి అభివృద్ధిలో గుంటూరు జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతామని ప్రకటించారు. అయితే సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు కావాలంటే ఈ పథకాల అమలులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 568 గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఇప్పటివరకు 217 గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో గౌరవ శాసనసభ్యులు సందర్శించగా 411 పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసి 189 పనులు ఇప్పటికే ప్రారంభించి పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 249 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇప్పటివరకు 2929.8 కింటాల నాణ్యమైన విత్తనాలు 7754.6 టన్నుల ఎరువులు రైతులకు అందించడం జరిగింది. అలాగే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్స్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 632 విత్తన నమూనాలు 358 ఎరువుల నమూనాలు పరీక్షించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద 4.4 కోట్ల రూపాయలతో రాయితీతో 131 ట్రాక్టర్లు మరియు 6 కంబైన్డ్ హార్వెస్టర్లు అలాగే 93 లక్షల విలువైన 1398 యంత్ర పరికరాలు రైతు గ్రూపులకు అందించడం జరిగింది. తెలుగు జాతి కోసం ఆత్మార్పణ చేసిన త్యాగశీలి పొట్టి శ్రీరాములని నగర మేయర్ మనోహర్ నాయుడు అన్నారు. ఆంధ్ర రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా హిందూ కళాశాల కూడలిలోని అమర్జీ విగ్రహానికి పూలమాల వేసి మనోహర్ నాయుడు నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు అంకితమైనట్లు ప్రకటించారు. ఆయన అనుసరించినటువంటి విధానాలని తప్పకుండా ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా తప్పకుండా ఆచరించాలి, ఆచరణలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ఏదైతే తెలుగు జాతి కోసం ఆయన ఆమణయాత్రికి చేసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలని కూడా అర్పించినటువంటి మహనీయుడికి మనం ఘనమైనటువంటి నివాళి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, గుంటూరు నగర ప్రజలందరి తరఫున ఆ మహనీయుడు చేసినటువంటి కృషికి, ఆయన చేసినటువంటి త్యాగానికి, ఆయన చేసినటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి గుంటూరు ప్రజలందరి తరఫున మరొక్కసారి ఆ మహనీయుడికి ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తా ఉన్నాం. హిందూ కళాశాల కూడలిలోని అమర్జీవి పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగింది. ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు అమర్జీవికి నివాళులర్పించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలను ఫనంగా పెట్టిన మహనీయుడు పొట్టి శ్రీరాములని ఎమ్మెల్సీ లీలారెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలిగిరి శ్లాఘించారు. ఆర్యవైశ్య సంఘం, ఐసీసీ అధ్యకులు ఆతుకూరి ఆంజనేయులతో కలిసి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేశారు, నివాళులర్పించారు. అమర్జీవి ఆశయ సాధనకు అంకితం అయ్యామని ముస్తఫా, గిరిధర్, ఆంజనేయులు ప్రకటించారు. ఒక పని చేయాలంటే ఒక తపన, ఆరాటం ఉండాలి. అదే విధంగా ఆయన త్యాగశీలి, ఆమరణ నిరాశ చేసి ఈ రాష్ట్రం కోసం చేసిన మరి త్యాగం అలాంటి కాదు. ఆయన జ్ఞాపకం చేసుకోవటం మన కర్తవ్యం భావించాలి. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రం కోసం త్యాగం చేస్తూ ఎన్నో ఫలాలు అందిస్తూ ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉండకూడదని చెప్పేసి త్యాగం చేస్తూ ముందుకెళ్తే మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పొట్టి శ్రీరాములని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏ విధంగా త్యాగం చేశారో, ఆయన ఏ విధంగా మరి ఆమరణ చేశారో ఒకసారి మనం అందరం కూడా స్మరించుకుంటే ఆయన బాట వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. అలాగే వారి పాలనలో మొగ్గుతున్న మనకి తెలుగువాడికి ఒక రాష్ట్రం కావాలా, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మరి దేశమంతా చాటాలి అనే ఒక మంచి సదుద్దేశం ఆయన ఉండబట్టే మరి ఆ రోజు ఆయన 56 రోజుల పాటు నిరాఘాటంగా మరి ఈ దేశంలో ఎవరూ చేయని విధంగా మరి ఆ నిరాహార దీక్ష తన ప్రాణాలు కూడా అర్పించడం మరి అందరికీ కూడా తెలుసు. కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు, మరి స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన పోరాటాలు మనందరం కూడా మర్చిపోలేనివి. ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, క్విట్ ఇండియా మూమెంట్ కానివ్వండి, మహాత్మా గాంధీ గారు ఏది పిలిపించినా సరే మరి ముందుండి ఆ కార్యక్రమాన్ని నడిపిన మహానాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అనేక విధాల ఆయనకి నివాళులర్పించడం జరిగింది. అంటే ఆయన ఆశయం ఏంటంటే ప్రత్యేకించి తెలుగు జాతి తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళందరూ కలిసి ఉండాలని, మద్రాసు రాష్ట్రం నుంచి రాష్ట్రాన్ని విడగొట్టి తెచ్చిన మహానుభావుడు, ఆత్మహత్యాగం చేసిన మహానుభావుడు. అయితే ఈరోజున ప్రభుత్వాలు గుర్తించి నవంబర్ 1 స్వతంత్ర మన ఆంధ్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషం.
అమరజీవి పొట్టిశ్రీరాములు చేసిన ప్రాణత్యాగం యావత్ తెలుగు జాతికి స్ఫూర్తిదాయకమని టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. అమర్జీవి పొట్టిశ్రీరాముల ఆశయాలకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం పయనించడం శోచనీయమని నక్కా ఆనందబాబు నసీర్ అహ్మద్ అన్నారు. మద్రాసు రాష్ట్రం నుండి ప్రత్యేక తెలుగు జాతి కోసం అమర్జీవి ప్రాణాలొడ్డి ఆంధ్ర రాష్ట్రం సాధించారని శ్లాఘించారు. అటువంటి మహానుభావుని ఆశయాలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రాన్ని రాజధాని పేరుతో ముక్కలు చేస్తున్న సీఎం జగన్ కు ప్రజలు బుద్ది చెప్పాలని నక్కా ఆనందబాబు నసీర్ పిలుపునిచ్చారు. హిందూ కళాశాల కూడలోని పొట్టిశ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరి అభివృద్ధి చెందుతూ అనేక రకాలుగా ముందుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ ముక్కలుగా విడిపోయి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల రాష్ట్రంగా ఇవాళ విడిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం అందరం కూడా ఒకసారి ఇవాళ గట్టి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విడిపోయిన రాష్ట్రాన్ని కూడా మళ్ళా ముక్కలు చేయాలనే ఆలోచన ఉందో ఏమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ప్రాంతాల మధ్య, కులాల మధ్య, వర్గాల మధ్య మూడు ముక్కలు ఆట ఆడుతూ ఉన్నాడు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పొట్టిశ్రీరాములు గారి లాంటి వ్యక్తులు చేసినటువంటి త్యాగాలను కూడా ఇవాళ ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆడుతున్నటువంటి నాటకాన్ని కూడా బట్టబయలు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే ఆనాడు తెలుగువారిగా గుర్తింపు పొందాలనుకున్నటువంటి పొట్టిశ్రీరాములు గారి స్ఫూర్తిని పూర్తిగా తుంగలో తొక్కుతూ తెలుగు భాషను కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆనాడు పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో ఈరోజు యువకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాషను మనందరం కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు ఆయన ఘనమైనటువంటి నివాళులు తెలుగుదేశం పార్టీ పక్షాన అర్పించడం జరుగుతూ ఉంది. ఆరగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు పుష్పయాగం కన్నుల పండవగా సాగింది. ఈ మేరకు పవిత్ర కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీవారికి పుష్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణ నడుమ సాగిన పుష్పయాగంలో భక్తులు విశేషంగా పాల్గొని దైవదర్శనం గావించారు. శ్రీవారి పుష్పోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కలకలలాడింది. పవిత్ర కార్తీక మాసంలో విశేష పూజలు జరిపి దైవదర్శనం గావించిన వారికి సకల శుభాలు కలుగుతాయని సందర్భంగా పండితులు తెలిపారు. సంవత్సరం మొత్తము మనము తెలిసి తెలియక స్వామికి చేసేటువంటి ఉపచారాల్లో ఏదైనా అపచారములు మనకు తెలియకుండా జరిగితే ఆ అపచారములన్నిటినీ క్షమించి స్వామి భక్తులందరినీ కూడా అనుగ్రహించి వారికి వారు కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి స్వామిని అమ్మవారి ప్రతిరూపమైనటువంటి పుష్పములతో ఆ స్వామికి అర్చనం చేసి స్వామికి ప్రీతి కలిగించే అటువంటి మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు వైభవపేతంగా జరుపుకుంటూ ఉన్నాం. భక్తులందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారు తరిస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. రామన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, లక్ష్మణ్ రావు, జన విజ్ఞాన వేదిక రాష్ట అధ్యకుడు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు దేశంలో అనేక సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ప్రముఖులు అన్నారు. పొట్టిశ్రీరాము గారి యొక్క 58 రోజుల నిరాహార దీక్ష ఫలితంగా మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోవటం జరిగింది. దేనికోసం? ఒక భావ వ్యక్తీకరణ కోసం. అంటే భాష వల్ల ఇబ్బంది ఉంటుంది, భారతదేశం అనేక భాషలు ఉన్నాయి, అర్థం తెలియకపోయినట్లయితే అనర్థాలు కూడా ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో భావ వ్యక్తీకరణ కోసం, అర్థం చేసుకోవడం కోసం తెలుగు ప్రజల యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున 1953 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో అవతరించడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రం విలీనమైన తర్వాత 56 అక్టోబర్ 1వ తారీఖున విలీనమైన తర్వాత 56 నవంబర్ 1వ తారీఖున ఈరోజు నవంబర్ 1వ తారీఖు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్గా అవతరించడం జరిగింది. అంటే దీని యొక్క ఉద్దేశం ఆ రోజున పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆమరణ నిరాదికి సంబంధించి కానివ్వండి,
ఈరోజునిప్పుడు జనచేనే వేదిక సంబంధించి లక్ష్మారెడ్డి గారు మాట్లాడే విధానం పట్టు తెలుగు జాతి కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 53 రోజులు దీక్షలు సాగించి అమరులైన మహానుభావులు పొట్టి శ్రీరాములు అని జనసేన నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ అన్నారు జనసేన నాయకులు ఆళ్లహరి రేణుకేశ్వరరావు తదితరులతో కలిసి హిందూ కళాశాల కోడలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో నేరెళ్ల సురేష్ పాల్గొన్నారు అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సమైక్య రాష్ట్రం కోసం తెలుగువారి ఆత్మ గౌరవం కోసం పొట్టి శ్రీరాములు త్యాగం జనసేనకు ఆదర్శమన్నారు అయితే రాష్ట్రం ముక్కలు చేస్తూ సీఎం జగన్ సాగిస్తున్న పాలనకు అంతం పలుకుదామని సురేష్ పిలుపునిచ్చారు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆయన ఆశలు బేరారు ఆయన త్యాగమే మనకి ఇలా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ అయినా కానీ వాళ్ళు ఆత్మలు ఘోషిస్తున్నాయి మనం ఇలాంటి వారి కోసమా బలిదానాలు చేసింది అని ఇక్కడ వెనీస్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ వదిలి రాకుండా అక్కడ పబ్జి గేమ్ ఆడుకుంటూ ఆయన మెడలు లొక్కుతున్నాడు ఇలాంటి వారి కోసం మనం త్యాగాలు చేసింది అని ఏపీ రాజధాని అంశంలో వైసీపీ మోసాన్ని బయటపెట్టిన మంత్రి ధర్మనకు సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందనలు తెలిపారు అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని లేవనెత్తిందని రామకృష్ణ అన్నారు విశాఖనే ఏపీ రాజధానిగా ఉంటుందని మంత్రి ధర్మన ప్రసాదరావు స్పష్టం చేశారన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల డ్రామాలు కట్టిపెట్టాలన్నారు విశాఖ రాజధానిగా కోరే మంత్రులు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నారు వైసీపీకి ధైర్యం ఉంటే ఏపీ రాజధాని అంశం రిఫరెంట్గా ఎన్నికలకు వెళ్లాలని రామకృష్ణ తెలిపారు దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజకీయ పక్షాలు చట్టసభల్లో కూడా 50% టికెట్లు కేటాయించాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ తెలిపారు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పక్షాలు బీసీల హక్కులను కాలరాస్తూ బీసీలకు ఏదో చేసినట్లు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని క్రాంతి కుమార్ విమర్శించారు వచ్చే ఎన్నికల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 3 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు సమావేశంలో సంఘ నాయకులు మల్లె ఈశ్వరరావు హనుమంతరావు రాజ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు పూర్తిగా అణగదొక్కే విధంగా ఈ యొక్క నాయకుల యొక్క ఆలోచన విధానాలు ఉన్నాయి ఉత్తరాంధ్రలోనూ రాయలసీమలోనూ అక్కడ ఒక 10 మందికి ఇక్కడ 10 మందికి బీసీలకు ఇచ్చి మేము బీసీ టికెట్లు ఇచ్చామంటే ఎటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేవు అక్కడ మా బీసీ నాయకులే ఇక్కడ మా బీసీ నాయకులే మీ తెలియజేసే డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో ఏదైతే 7 సీట్లు ఉన్నాయో మరి 1 ఎస్సీ ఎస్టీలకు పోగా దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు సంబంధించి మా పార్లమెంట్ లో 3 టికెట్లు కేటాయించాలనే డిమాండ్ తో మేము ముందుకు నడుస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయి తెలుగు భాష గొప్పదనం ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని చాటే విధంగా చిన్నారులు చేసిన నృత్యాలతో ప్రేక్షకులు పులకరించిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట వేడుకలను పురస్కరించుకుని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాయి మాతరం మాతరం వందే మాతరం అంటూ విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఎంతగానో అలరించాయి తెలుగు భాష గొప్పదనం ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న విభిన్న జాతులు వృత్తులు వివిధ ప్రాంతాలకు వనతెస్తున్న ప్రకృతి అందాలు ప్రసిద్ది కట్టడాలు కళ ఆకృతులు వంటి ప్రాముఖ్యతను వివరిస్తూ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి సాంప్రదాయ వేషధారణలతో దేశభక్తిని చాటుతూ చిన్నారులు చేసిన నృత్యాలతో ప్రేక్షకులు పులకరించిపోయారు రాడిపేటలోని ఓంకార క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు కొనసాగుతున్నాయి
కోటి సోమవారాన్ని పురస్కరించుకొని కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు ఓంకారేశ్వర స్వామికి విశేష అభిషేకాలు చేశారు. కార్తీక మాసంలో ఈశ్వరుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. ఇవాటి రోజున కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారంగా పరిగణించబడుతుంది. ఇది పూర్వం నుంచి వచ్చిన ఆచారం. ఇది కోటి సోమవారం ఏంటి అంటే ఏదైనా సరే ఒక వస్తువు ఒక కార్యక్రమం చేస్తే అది కోటితో సరి సమానమైనదిగా భావిస్తూ పాతతరం నుంచి తరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోడి సోమవారంగా ఏంటి అంటే కోడి సోమవారాలు ఉపవాస దీక్ష ఉన్నట్టుగా పరిగణనలోకి వస్తుంది. ఈ ఒక ఇవాళ ఉపవాసం చేస్తే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న దీక్షగా పరిగణిస్తోంది. అంత ఫలితాన్ని ఇస్తుందని ఆ స్వామివారి యొక్క అనుగ్రహంగా పొందుతున్నారు. అలానే ఇవాళ రోజున దీపదానాలు కానీ వస్త్రదానాలు కానీ తర్వాత ఫలదానాలు కానీ లేదా స్వయంభాగ దానాలు కానీ ఎవరి శక్తానుసారం శక్తికి మించిన భారం కాకుండా మీ ఉన్నదంతలో బ్రాహ్మడికి దానం చేసుకుంటే ఏదైనా కోటిసార్లు దానం చేసినట్టుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.